కానీ ప్రజాఉద్యమం రావాలి, నేను నాయకత్వం వహిస్తాను, అవసరమైతే త్యాగాలు చేస్తానని చంద్రబాబు చంద్రబాబు నాయుడు త్యాగాలు చేయవసరంలా, అది పిండా కూడా చేయవసరంలా. చంద్రబాబు నాయుడికి 2024 ఎన్నికలు ఈ రాష్ట్రంలో చివరి ఎన్నికలు. 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో సాగు దెబ్బ తింటాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బల్లో సాగు దెబ్బ తింటారు. గతంలో పవన్ కళ్యాణ్ తీరి చెబుతున్నాడు, రోజు చూస్తున్నాం ఏం చెబుతాడు ఆయన. 1978లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనతా పార్టీ, సమతా పార్టీ, సంగు గింగు బొంగు ఇవన్నీ కలిసి పోటీ చేసినాయి అని చెబుతాడు. ఓకే, పోటీ చేసి ఏమైంది, ఏమైంది పోటీ చేసి అధికారంలోకి వచ్చారు, ఎన్ని రోజులు ఉన్నారు అధికారంలో, మర్చిపోయాడా? ఇప్పుడు కూడా జనతా సంఘు బొంగు ఉన్నాయి అధికారంలో, 14 నెలలు 15 నెలలు ఉన్నాయి. తర్వాత ఏం చేశారు, ఈ ముష్టిగాళ్ళందరినీ తీసి నేలకు వేసుకొట్టి మళ్ళీ ఇందిరామ్మని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ఆవిడ చచ్చిపోయేదాకా ఆవిడే కదా ప్రధానమంత్రి. ఈ సమతా పార్టీలు, జనతా పార్టీలు, మమతా పార్టీలు, ఈ బొంగులు గంగులు గింగులు ఏమైనాయి, గాలి కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఆయన కూడా చెప్పేది అదే తీరి. 1977 తీరి అంటే ఏంటంటే, ఆ 14 నెలలు అన్న వాళ్ళ పార్టీలు అధికారులు ఉన్నారు, వీళ్ళు ఆ 14 నెలలు కూడా ఉండరు. ఆ సమతా పార్టీలకి, జనతా పార్టీలకి, మమతా పార్టీలకి, బొంగులకి గంగులకి గింగులకి పట్టినటువంటి గతి ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, టీడీపీకి, జనసేనకి, ఇటన్నిటికీ పడితే ఇదే వాళ్ళకి కలిసి పోటీ చేసిన, విడివిడిగా పోటీ చేసిన వాళ్ళిద్దరికి ఆఖరి ఎన్నికలు. వీళ్ళిద్దరూ ఒకటే, చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి, పవన్ కళ్యాణ్కి డబ్బు కావాలి.